హాయ్ ఫ్రెండ్స్, ఈ చేప పేరు పండుగప్ప. ఈ చేపని పశ్చిమ గోదావరి జిల్లా పెడనకు చెందిన కొంతమంది యువకులు అంతర్వేది ఫిష్ మార్కెట్లో ఆక్షన్లో కొనుగోలు చేశారు. కిలో వచ్చి 500 చెప్పిన దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే కటింగ్ చేయించుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, హెడ్ని కట్ చేశారు, తర్వాత తోక దగ్గర నుంచి కట్ చేసుకొస్తున్నాడు. దీన్ని హౌరా మార్కెట్లో విక్రయిస్తే చాలా రేట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే హౌరాలో ఏ చిన్న ఫంక్షన్ చేసినా, ముఖ్యంగా పెళ్ళి ఫంక్షన్ చేస్తే వధూవరులకు దీనిని గిఫ్ట్గా ఇస్తారంట. అంటే పండుగప్ప చేపలనే గిఫ్ట్గా ఇస్తారంట, అక్కడ ఆచారం అన్నమాట. చాలా పేపర్లో కూడా చూడటం జరిగింది. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ చేస్తున్నాడు. ముళ్ళున్న మీట్ని పక్కగా తొలగించి ఒక బన్న ముక్కలా తయారు తీసి కట్ చేస్తున్నాడు. ఇది ఎలా వండుకున్నా, అంటే పులుసు కానీ, ఇగురు కానీ, అలాగే ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ చేపకూర అన్ని చేపల్లోకల్లా బాస్ అంటారంట. సీ బాస్ అని కూడా పిలుస్తారు దీన్ని. చెరువు చేపల కంటే చెరువులో కూడా దీన్ని పెంచుతారు. అయితే చెరువు చేపల కంటే సముద్రంలో పెరిగే చేపలకే అత్యధిక డిమాండు, ప్లస్ రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ చేస్తున్నాడు. దీన్ని హోటల్స్ అపోలో ఫిష్గా కూడా దీన్ని వండి పెడుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ చేస్తున్నాడు. ఈ చేప మీరు ఎవరైనా చూసినట్లయితే, అలాగే కర్రీ వండుకుని తిన్నట్లయితే ఒక లైక్ చేయండి. అంటే పండుగప్ప చేపలు తిన్నవాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ చేప రుచి ఎలా ఉంటుందో, ఎలా వండుకుంటే బాగుంటుందో కామెంట్లో కూడా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, తల భాగాన్ని కట్ చేస్తున్నాడు. ఈ తల భాగంలోనూ చెంకులు ఉంటాయి. ఈ చెంకు కొంతమంది తింటారు, కొంతమంది తినకుండా పడేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం తలభాగాన్ని నీట్గా కట్ చేస్తాడు. ఈ తలభాగం కూడా చాలా రుచిగా ఉంటుంది. మెదడు అది ఉంటుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అందు కొంతమంది ఈ తలభాగాన్ని తినటానికి కూడా ఇష్టపడతారు. ఇంకా పొట్ట భాగం కోస్తున్నాడు. ఆ పొట్టలో ఉన్న వేస్ట్ పదార్థాలని తీసేస్తున్నారు. చూడండి, ఈ ముక్క కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ముళ్ళు ఉండదు ఇక్కడ, అమృతంలా కరిగిపోద్ది. ఇది కూరలో వేసుకుండి వండుకుని తింటే అమృతంలా కరిగిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ చేసి రెండు భాగాలుగా తయారు చేస్తున్నా ఓటాలేస్తున్నాడు మనోడు. ఈ వ్యక్తి ఆ చేప భాగాలు అంత చేపని రెండు భాగాలుగా వేస్తే దాదాపుగా సమానంగా వస్తాయి కిలోలు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కటింగ్. ప్యాక్ చేస్తున్నాడు, ప్యాక్ కవర్లో వేస్తున్నాడు. ఈ చేపని నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి చేపల్ని మీకు అనేకమైన చేపలు మీకు చూపిస్తాం. పెద్ద చేపల కాడి నుంచి చిన్న చేపల వరకు, తక్కువ రేటు చేపల నుంచి బాగా ఎక్కువ రేటు చేపల వరకు మీకు చూపిస్తాం.